నర్మదే హార్ సనాతన ధర్మ ప్రియులారా, నేను మీ సాధక మహేష్, తాంత్రిక పాఠశాల. మనం ఇవాళ మత నర్మదా పరిక్రమ 140వ రోజు మొదలు పెడుతున్నాం మనము. అంటే కొంచెం మొదలుపెట్టి ముందలు కూడా వచ్చేసాము, ఇప్పుడు వీడియో చేస్తున్నాను నేను. అయితే మనము ఇక్కడ చూసింది ఎంత అని చెప్పేసి అంటే, గోరాఘాట్కి బిల్కుల్ ఆపోజిట్ ఇవతల గురు నానక్, ఈయన మహానుభావుడు, సిక్ సంప్రదాయం ఈయన నుంచే మొదలు అయిందనమాట. గురునానక్ అని చెప్పేసి అని, వాయుగురు అని చెప్పేసి అని ఈ మహానుభావునికి అంటుంటారు. ఆయన తప్పు భూమిలో మనము నైట్ స్టే చేసినాం అనమాట. అది ఆదివారం కావడం వల్ల ప్రతి ఆదివారం అక్కడ భండారా అని చెప్పేసి అంటే భోజన వితరణ జరుగుతుందంట. అక్కడ కూడా మనం భోజన వితరణ కూడా తీసుకోవడం జరిగింది. చాలా అంటే భయంకరమైన సాధన చేసేసి సిద్ధి పొందిన మహానుభావుడు ఆయన. ఇంకా అక్కడ మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా మేము గ్రహించి కాసేపు ధ్యానం కూడా చేసుకోవడం కూడా జరిగింది. కిందికి వచ్చిన తర్వాత మంగళాశ్రమం అని చెప్పేసి అని ఉంటే, అక్కడ భోజనం అక్కడ చేసినాం కానీ ఇక్కడ ఆశ్రమంలో మేము స్టే చేసేసి ఉదయం మనం బయలుదేరి ముందరికి వెళ్తున్నాం. మిత్రులారా, ఇంకా విషయాలు నాకు తెలిసినవి మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇలాంటి మహాత్ముల సాధన చేసిన సాధన శక్తులు మనము ఆస్వాదిస్తూ, ఆ సాధన చేసిన ఏదైతే ఆరా ఉందో అది కూడా మనకు ఫ్రీక్వెన్సీ మనం తీసుకుంటుంటూ వెళ్ళిపోవడమే నర్మదామాత పరిక్రమ ముఖ్య ఉద్దేశం కూడా. తప్పకుండా మనకు గురుదర్శనం తప్పకుండా అవుతుంది అని చెప్పేసి దీనికి పెద్ద చరిత్ర కూడా ఉంది. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా నాకేదైతే తెలిసిందో అది మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను మిత్రుల ద్వారా. నర్మదేహ ఇక్కడ గురుద్వార్ కింద మంగళ భవన్ అని చెప్పేసి అని ఉందన్నమాట. ఇది మనం ఇక్కడే నైట్ స్టే చేసాము. ఉదయం బయలుదేరుతున్నాం మనం. ఉదయం వచ్చేసి 6:20 కొంచెం అటు ఇటుగా అవుతుంది. ఇదిగోండి అటు సైడ్ గౌరీఘాట్ కనిపిస్తుంది కదా, విద్యుత్ కాంతుల వెలుగుల్లో. ఇక్కడ పైననేమో గురుద్వార్, ఇది మంగళ భవన్ అన్నమాట మనం స్టే చేసింది. ఇప్పుడు ఒడ్డు మార్గం తీసుకొని వెళ్తున్నాం. 4 కిలోమీటర్లు వెళ్తే తిల్వార అంట. నమామిదేవి నర్మదే అని చెప్పేసి అని ఉంది చూడండి. విద్యుత్ కాంతుల లైట్లలో ఎంత బాగా కనిపిస్తుంది. ఇది మందిరము. ఇక్కడ వచ్చేసి నర్మదామాత ఒడ్డుకి స్నానాలకు పూజలకు వచ్చారు చూడండి. నర్మదా బాణలింగము బ్రహ్మాండంగా చేశారు చూడండి, ఎంత పెద్దగా చేశారు. నాగపడగ రామలక్ష్మణులు సీతమ్మ సైతంగా ఉన్నారు. ఇక్కడే పంచముఖ అదే ఏకముఖ హనుమాన్ కూడా ఉంది, చూపిస్తాను. హనుమంతుల వారి దర్శనం ఉదయం బ్రహ్మాండంగా జరుగుతుంది. భలే మంచిగా సింధూర అలంకారం చేశారు చూడండి అయ్యవారికి. ఇదంతా కూడా మండపంలాగా ఉంది మందిరానికి. వద్ద సాధు దిద్దునా అనుకుంటా. దండపాల నర్మదామాత బాణలింగాలు ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇది భైరవ స్వరూపం అనుకుంటా. నర్మదామాతకి దుప్పటి కప్పారు చూడండి చలి కోసం అని చెప్పేసి అని. కింద కాళీమాత ఉంది బాణలింగము. అంటే బయట ఉన్నది భైరవమూర్తి. దర్శనం చేసుకొని ముందరికి వెళ్ళిపోతున్నాం. తల ఉంది, ఇంకా తెరవలేదు. మనం ఉదయం వచ్చాం. ఇట్లా ఒడ్డు మార్గం ఇలా ఉంది, దీన్ని పట్టేసుకొని నిదానంగా 4 కిలోమీటర్ల ముందుకు వెళ్తే తిల్వార అంట. మంగళకుటి చేరుకున్నాం. ఎంత బ్రహ్మాండంగా ఉంది చూడండి ఈశ్వరయ్య అలంకారం. వెండితోటి ఉంది అలంకారం, ఎంత బ్రహ్మాండంగా చేశారు చూడండి. అమ్మవారిని షణ్ముఖుని అంత శివ మందిరం ఇది. ఇప్పుడు ఇక్కడ ఇదేమో హనుమాన్ మందిర్. ఇదంతా మంగళకుటిలోని హనుమాన్ మందిర్. ఇది ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి ఒకసారి. పురాతనమైన లింగం నిజంగా హనుమంతుడు ఇక్కడే ఉన్నట్టుంది. ఇది అయితే ఇదంతా మంగళకుట్టి బయట ప్రాకారము. ఎంట్రెన్స్ ఇట్లా ఉంది. నిరంతరం రామనామస్మరణ రామచరిత మానస్ అని చదువుతున్నారు చూడండి మహానుభావులు. ఇలా ఇలా ఇట్లా ఉంది. నిరంతరం అది అఖండ దీపం ఉంది చూడండి. ఎటు చూసినా కానీ మంగళకుట్టి పూర్తిగా ఈశ్వర చిత్రాలతోటే ఉంది మంగళకుటి అని చెప్పేసి అని. ఇందులో ఆయన మహానుభావుడు ఉన్నాడు. ఆయన ఆసనం ఇది. మహానుభావులు సాధు మహాత్ములు దర్శనం చేసుకుంటున్నాం ఇప్పుడు మనం. ఇది నారాయణపూర్ అంట. ఈ ఊరిలో మనము రైడ్ తీసుకుంటున్నాం చూడండి. అక్కడ
మంగళకుటి దర్శనం చేసుకున్నాక ముందలకు వస్తే ఊరు పొడుగుడుగ్గా ఉంది. చిన్నగా వెళ్తున్నాం మనం. ఇది నారాయణపూర్ టోలా అంట, నారాయణపూర్ టోలా అని చెప్పేసి అని చేరుకున్నాము. పల్లె అయితే భలే ప్రశాంతంగా సైలెంట్గా ఉంది. ఎవరి పనిలో వాళ్ళు నిర్మాణంగా చేసుకుంటున్నారు. తానా చేరుకున్న మనం. ఈ ఆర్చి నుంచి బయటకు వచ్చినాం. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత రైట్ తీసుకొని ముందుకు వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ నేషనల్ హైవే వచ్చేసింది మళ్ళీ మనకి. మనము తిలవర ఘాట్కి కినారా రాస్తే వెళ్ళొచ్చు, ఇట్లా మెయిన్ రోడ్ నుంచి వెళ్ళొచ్చు. మేమైతే ఈ రోడ్ ఎంచుకున్నాం అన్నమాట.